ప్రశాంత్ కిషోర్ టీడీపీలో చేస్తున్న పని ఇదేనా? చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఒకప్పుడు బందిపోటు, సైబర్ క్రిమినల్, అరాచకవాది అని దుమ్మెత్తిపోసిన ప్రశాంత్ కిషోర్తోనే చంద్రబాబు భేటీ అవ్వడమే దీనికి కారణం. ఎన్నికలు మరో 3 నెలల్లో ఉండగా చంద్రబాబు ప్లస్ పీకే ఎందుకు భేటీ అయినట్లు? ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసి పనిచేయడానికి పీకే అంగీకరించినా చేయగలిగేది ఏముంటుంది అన్నదే ఎవరికీ అర్థం కాలేదు. సర్వే తదితరాలకు దూరంగా బీహార్ రాజకీయాలలో బిజీగా ఉన్న పీకేని బతిమలాడుకుని లోకేష్ను పంపించి చంద్రబాబు మరీ విజయవాడకు రప్పించుకున్నారు. పైగా చాలా కాలంగా టీడీపీకి వ్యూహకర్తగా రాబిన్ శర్మ పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు వ్యూహకర్తగా శర్మ పనిచేస్తుండగానే మరోవైపు పీకేని చంద్రబాబు పిలిపించుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే పీకే టీడీపీకి అందించబోయే సేవలు ఏంటనే విషయమై అయోమయం పెరిగిపోతోంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ఏంటంటే గడిచిన 3.5 ఏళ్లుగా పనిచేస్తున్న రాబిన్ శర్మ వ్యవహారాలను పీకే క్రాస్ చేస్తున్నారట. రాబోయే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక, సామాజిక వర్గాల బలం తదితరాలపై, నియోజకవర్గాలపై ఇప్పటికే శర్మ తన నివేదికను చంద్రబాబుకు ఇచ్చారట. ఆ నివేదికను చంద్రబాబు కొత్త వ్యూహకర్త పీకేకు అందించారని సమాచారం. అంటే నియోజకవర్గాల వారీగా శర్మ తయారు చేసిన రిపోర్ట్ను పీకే క్రాస్ చెక్ చేస్తున్నారట. తన టీంతో క్రాస్ చెక్ చేస్తున్న పీకే అవసరమైన చోట్ల మార్పులను చంద్రబాబుకు సూచిస్తున్నారట. ఇదే సమయంలో లోకేష్కు హైప్ ఇచ్చే బాధ్యతలను కూడా పీకే మీద చంద్రబాబు మోపారని పార్టీ వర్గాల సమాచారం. 92 రోజులు పాదయాత్ర చేసినా, బహిరంగ సభల్లో మాట్లాడినా లోకేష్కు అనుకున్నంత లిఫ్ట్ రాలేదన్నది వాస్తవం. అందుకనే లోకేష్కు అవసరమైన హైప్ ఇచ్చి జనాల దృష్టిలో జగన్కు ధీటైన యువనేతగా ప్రాధాన్యత పెరిగేటట్లుగా ప్రొజెక్ట్ చేయమని పీకేని చంద్రబాబు కోరినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలుపోటములతో తనకు ఎలాంటి సంబంధం లేదని పీకే ముందే చంద్రబాబుతో చెప్పేశారట. అందుకనే ఇప్పుడు 175 నియోజకవర్గాలలో రెడీ అయిన అభ్యర్థుల జాబితాను పీకే బృందం క్రాస్ చెక్ చేయడానికి మాత్రమే పరిమితమైనట్లు సమాచారం.